పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి లింకా బుక్ ఆఫ్ రికార్డులో చోటు లభించింది. దేశం మొత్తం మీద అతి తక్కువ సమయంలో పూర్తయిన ప్రాజెక్టుగా ఇది గుర్తింపు పొందింది. హైదరాబాద్ కేంద్రంగా ఉంటూ జాతీయ అంతర్జాతీయ స్థాయి కంపెనీగా పేరొందిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టింది. త్వరలో విడుదల కానున్న లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ 28వ ఎడిషన్లో వేగంగా పూర్తి చేసుకున్న నదుల అనుసంధాన ప్రాజెక్టుగా పట్టిసీమను నమోదు చేశారు. ఈ మేరకు ఆ పుస్తక ఎడిటర్ విజయ్ ఘోష్ ధృవీకరణ పత్రం విడుదల చేశారు. అందులో ఏ కారణం వల్ల పట్టిసీమల ఎత్తిపోతల పథకం తమ పుస్తకంలో చోటు సంపాదించుకుందో వివరించారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకంను మెగా సంస్థ 2015 మార్చి 30న ప్రారంభించింది. 2016 మార్చి 30 కల్లా పూర్తి చేసింది. సకాలంలో పూర్తి చేసినట్లుగా ప్రాజెక్టును గుర్తించాం. ఆసియాలోనే అత్యధిక సామర్థ్యం ఉన్న ప్రాజెక్టుగాను గుర్తించాం. 24 పంపుల ద్వారా 240 క్యూసెక్ల నీటిని ఎత్తిపోసేలా నిర్మించాం. ఈ ప్రాజెక్టులో మొదటి పంపును 173 రోజులు పూర్తి చేశాం. గోదావరి నుంచి నీటిని పోలవరం కుడి కాలువలోకి, అక్కడి నుంచి కృష్ణానదిలోకి, ఆ తర్వాత కృష్ణా డెల్టాకు అందించేలా నిర్మించిన ప్రాజెక్టుగా లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎడిటర్ విజయ్ ఘోష్ పేర్కొన్నారు.